దేవుడే మహిమ పొందుకోండి. అండ్ యూ స్పీక్ టు అస్. మరి మీరేమో అందరితో మీరు మాట్లాడతారండి. దిస్ ఐ ఆస్క్ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్. యేసు క్రీస్తు ప్రభు నామమున ఈ ప్రార్థనలు చేస్తున్నాము తండ్రి. Yesterday we have seen who we are. గత రాత్రి మనం చూస్తున్నాము మనము ఎవరము. We are the children of God. మనం దేవుని పిల్లలమే ఉన్నాం. And he knows us. ఆయన మనం ఎరుగును. That is the reason he started calling us. ఆయన కారణం చేతనే ఆయన మనల్ని పిలవడం ఆరంభించినాడు. And also Bible says that even you know him. మరి బైబిల్ చెప్తా ఉంది మీరు కూడా ఆయన ఎరుగుదు. That is the reason you have heard his voice. ఆ కారణం చేతనే ఆయన స్వరమును కూడా నువ్వు విన్నావు. Not only heard his voice, you also believed him. మరి కేవలం ఆయన స్వరం వినడం మాత్రమే కాదు కానీ ఆయన నామమందలి విశ్వాసం కూడా వచ్చిన. You heard and believed. మీరు విని విశ్వసించినారు. Not only believe, you started following him. మరి కేవలం విశ్వసించడం మాత్రమే కాదు యేసు ప్రభువును వెంబడించడం కూడా మీరు ఆరంభించినారు. And we also saw that why are we following Jesus Christ? మనం చూస్తున్నాము మనం ఎందుకని ప్రభువును వెంబడిస్తున్నాము. And what does Bible say exactly, for which purpose do we need to follow? మరి బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది మరి మన ఏ కారణాల చేత ప్రభువుని మనం వెంబడించాలి. Do we need to follow for physical things or spiritual things? మరి భౌతికమైనటువంటి విషయాల కొరకు ప్రభువును వెంబడించాలా లేక ఆత్మ విషయాల కొరకు ప్రభువును వెంబడించాలా? Jesus said when he fed 5000 people and when they followed Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే 5000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినారో the crowd which followed Jesus Christ, they said that we were seeking for you. మరి ఆ యొక్క జనసమూహము ప్రభుతో ఏమన్నారు? ప్రభువా మేము మిమ్మల్ని వెతుకుతున్నాము అన్నారు. But Jesus replied that you are following for the food which is going to perish. కానీ ప్రభు ఏమని సమాధానం ఇచ్చినాడు? మీరు నశించిపోయేటువంటి ఆహారము కొరకు మీరు వెతుకుతున్నారు. You should not follow Jesus Christ for the things which are going to perish in this world. మరి ఈ యొక్క లోకంలో నశించిపోయే దాని కొరకు మాత్రమే ప్రభువును మనం వెంబడించవలసిన అవసరం లేదు. You should not believe Jesus Christ only for the things which are going to perish. మరి నశించిపోయే వాటి కొరకు మాత్రమే ప్రభువుని మనం విశ్వసించిన అవసరం లేదు. We believed and we followed Jesus Christ to have eternal life. అది ఆయన నిత్య జీవము కావాలని కోరుకున్నాము కాబట్టి ప్రభువుని మనం వెంబడిస్తా ఉన్నాం. That's why Bible says that God loves the world so much that he gave his son so that whoever believes in him will not perish. అందులోనే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది దేవుడు లోకం ఎంతో ప్రేమించడు కాగా తను ప్రేమించినటువంటి అద్వితీయ కుమారుడు యొక్క లోకానికి అనుగ్రహించి తన ఎంత విశ్వాసం నుంచి వారు నిత్య జీవం పొందును. They will have eternal life. వారు నిత్య జీవం పొందుతారు. One day we are going to be with you forever and ever. ఒక దినాన నీవు నేను కూడా ప్రభుతో సదాకాలం ఉండబోతా ఉన్నా. This is the reason Jesus called you. ఆ కారణం చేతనే ప్రభు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. And Bible also says that you are not of this world. మరి బైబిల్ చెప్తా ఉంది మీరు ఈ లోక సంబంధులు కారు. As I am not of this world. మరి నేను ఈ యొక్క లోక సంబంధిని కానట్టు మీరు కూడా కారు. I am not of this world, even you are not of this world. Mari nenu yekka loka sambandhini kaanattu meeru kuda yekka loka sambandhulu kaaru antunnaru. That's why I called you out of this world. Andre mitame yekka lokamlo nundi meeru veru chesi pilchanu antunnaru. And you are separated from the world. Mari ippudu lokamlo nundi meeru veru ayipoyinaru. That is the reason the world hates you. Andre mitame lokam ni dveshistundi. Because you are not of this world. Endukanaga meeru loka vaasulu kaaru. If you are of this world, world definitely loves you. ఒకవేళ మీరు కనుక మీకు లోకస్తులు అయి ఉంటే లోకస్తులు మిమ్మల్ని తప్పకుండా ప్రేమించేవారు. బట్ అండ్ ఆల్సో వరల్డ్ హేట్స్ యు. మరి అంతేకాకుండా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. Because you are not of this world. ఎందుకంటే మీరు లోకస్తులు కాదు కాబట్టి. బట్ డోంట్ వరీ, I have overcome the world. దాని ప్రభు ఏమంటున్నాడు? భయపడకండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. బైబిల్ ఆస్క్ యు అండ్ మీ టు క్యారీ అవర్ క్రాస్ డైలీ. మరి బైబిల్ ఏం చెప్తా ఉంది? ప్రతి దినము మనం మన యొక్క శిలువను ఎత్తుకుని నడవాలి. అండ్ వి నీడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. తర్వాత యేసు ప్రభువును వెంబడించాలి. అండ్ వి నీడ్ టు ఓబే హిస్ కమాండ్స్.
మరి ఆయన ఆజ్ఞలకు లోబడి ఇఫ్ వి ఓబే హిస్ కమాండ్స్ దెన్ బైబిల్ సేస్ దట్ వి ఆర్ లవింగ్ హిమ్ మరి ఒకవేళ దేవుడి యొక్క ఆజ్ఞలకు మనం లోబడినట్లయితే బైబిల్ ఏం చెప్తాంది ఆయన మనం ప్రేమిస్తున్నాము ఇఫ్ వి ఆర్ నాట్ లవింగ్ జీసస్ క్రైస్ట్ వి ఆర్ నాట్ విల్ నాట్ ఓబే హిస్ కమాండ్స్ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును గనుక మనం ప్రేమించకుండా ఉన్నట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలకు కూడా మనం లోబడం దే బోత్ ఆర్ లింక్డ్ టుగెదర్ మరి ఆ యొక్క రెండు విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇఫ్ ఐ సే ఐ లవ్ జీసస్ క్రైస్ట్ దెన్ డెఫినెట్లీ ఐ ఓబే హిస్ కమాండ్స్ నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా ఆయన యొక్క ఆజ్ఞలను కూడా పాటిస్తాను ఇఫ్ యు ఆర్ ఓబేయింగ్ హిస్ కమాండ్స్ దెన్ it means that I am abided in him mari aina ka aagnalaku ne lobari unnanante artham enti aani endu ne nilchi unnanu artham that's what jesus said I abided in my father and even you abide in me mari prabhu em annadu nenu na tandri endu nilchina prakaramu meeru kuda naa endu nilchinudi if you are abiding in him that means you know him mari oka vela meeru prabhu nandu nilchinatlayite aani meeru erigi unnaru if you know him then you will walk according to him mari oka vela meeru prabhu nu eriginatlayite aani tho paatu నడుచుకుంటారు ఇఫ్ యు ఆర్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు హిమ్ దట్ మీన్స్ యు డోంట్ నో హిమ్ ఎగ్జాక్ట్లీ మరి ఒకవేళ ఆయనను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయనను సరిగా తెలుసుకున్నట్లయితే యు నీడ్ టు వాక్ యాస్ జీసస్ వాక్ మరి యేసు ప్రభు ఏ రీతిగా నడిచినాడో ఆ రీతిగా నీవు నేను కూడా నడవబద్దులమైన యు నీడ్ టు వాక్ లైక్ జీసస్ ఫర్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు కొరకు యేసుక్రీస్తు ప్రభు మాదిరిగానే నడవాలి దట్ మీన్స్ యు నీడ్ టు వాక్ అకార్డింగ్ టు స్పిరిట్ బట్ నాట్ బై ద ఫ్లెష్ అర్థం ఏంటి నా యొక్క శరీరాన్ని ఆస్పదం చేసుకుని కాదు కానీ ఆత్మానుసారం నడవాలి flesh and spirit are opposite to each other endukaniga ee oka aatma ee oka shariramu okadaniki okadaniki veruga untunnayi you are walking by the spirit you cannot walk by the flesh oka vela nu aatmanusaramga nadchukunnattayite shariramusaramga ee meeda nadchukoravu you are walking by the flesh you cannot walk by the spirit oka vela nu shariramto ganaka nadchinattayite aatmanusaramga nadchukovu you cannot walk both by the flesh and by the spirit gaani aatmatonu shariramtonu nu nadavalevu because I tell you the truth that we cannot walk both by the flesh and spirit mari meeku satyame cheptu unnamu meer aatma tonu shariram tonu rendu tho kalisi nadavaledu you cannot satisfy both flesh and spirit mari sharirani aatmanu meer trupti parchaledu god wants us to follow by the spirit kaani devudu manamu aatma dwara ayanu vembadinchalani kortu unnadu and led by the spirit mari aatma dwara nadipinchabadalani kortu unnadu why do you know enduku kaaranam telusa because spirit gives life endukanaga aatma jeevimpa cheyinali but flesh gives death endukana kaani shariramu marnanni istha undi spirit leads to life mari aatma jeevam vayapu nadipistundante flesh leads to death mari ika shariramu marnam vayapu nadipistha undi if you walk by the spirit mari okavela manam aatmanusaram nadichina varamaithe spirit of god దేవుని యొక్క ఆత్మ విచ్ ఇస్ లివింగ్ ఇన్ యు అండ్ మీ మరి నీలో నాలో జీవిస్తున్నటువంటి ఆ దేవుని ఆత్మ దెన్ వి విల్ బి వన్ డే విత్ హిమ్ మరి ఒకనాడు దేవునితో మనము ఉండబోతా ఉన్నాం బట్ వెన్ యు ఆర్ వాకింగ్ విత్ హిమ్ కానీ ఎప్పుడైతే యేసు ప్రభుతో నడుస్తా ఉన్నామో యు విల్ హావ్ సఫరింగ్స్ ఇన్ దిస్ లైఫ్ మరి ఈ యొక్క లోకంలో నీ జీవితంలో తప్పకుండా శ్రమలు వస్తాయి ఈవెన్ దో యు సఫర్ ఫర్ జీసస్ క్రైస్ట్ then one day you will reign with Jesus Christ mari oka vela yesu christu prabhu tho paatu manam stramalu anubhavinchatlayite oka naadu yesu christu prabhu tho paatu manam velabotha unnam but remember that Jesus promised us and Jesus said that I have overcome the world kani yesu prabhu chesinaadu gyap aa vaagdhamulu gyap chestunnamu bayapadukudi nenu ee lokanni jayinchunnanu annadu even you can overcome the world mari neenu kuda ee lokanni jayinchavachchu how can we overcome the world ee reetiga lokanni jayistam the one who is in you and me is greater than the one who is in this world endukaniga neela unna vaadu naala unna vaadu lokamlo unna vaadikante goppa vaadu kaabatti this world is under the rule of satan mari yokka lokamanta kuda satan yokka adhikaramlo undi but don't worry కానీ భయపడకండి బికాజ్ ద వన్ హూ ఇస్ గ్రేటర్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ దిస్ ద వన్ హూ ఇస్ ఇన్ దిస్ వరల్డ్ ఎందుకనగా నీలో నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడై ఉన్నాడు